అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె పెదాలు కదిలించడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, పెంజర్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మామిడి జయశ్రీ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. 5 రోజుల క్రితం ఆమెకు ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా జయశ్రీ శుక్రవారం ఉదయం మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జయశ్రీని అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకొచ్చి కిందకు దింపుతుండగా ఆమె పెదవులు కదపడాన్ని కుటుంబ సభ్యులు గ్రామస్తులు గుర్తించారు. ఇంట్లోకి తీసుకెళ్లి కొన్ని పాలు కూడా అందించారు. జయశ్రీ ప్రస్తుతం కొన ఊపిరితో ఉంది. ఇదిలా ఉండగా జయశ్రీ మృతి చెందిందని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు శ్మశాన వాటికలో గోతిని సైతం తవ్వారు. ఇంటి ముందు టెంట్లు వేశారు. జయశ్రీ బతికి ఉందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అంత్యక్రియలను రద్దు చేసుకున్నారు. టెంట్లు తీయించివేశారు. జయశ్రీ మృతి చెందిందన్న విషయం తెలియడంతో బంధువులు, స్నేహితులు, ఆయా పార్టీల నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు వారి ఇంటికి చేరుకున్నారు. ఆమె బతికే ఉందని తెలుసుకుని ఆశ్చర్యంతో వెనుదిరిగారు. జయశ్రీ భర్త మామిడి శ్యాంసుందర్ రెడ్డి గతంలో కొత్తూరు జడ్పీటీసీగా సేవలందించారు. ఇదిలా ఉండగా లక్నోకు చెందిన 20 ఏళ్ల మహమ్మద్ ఫర్ఖాన్ జూన్ 21న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాల పాలైన అతనిని దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అప్పటినుంచి ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతోంది. దాదాపు 7 లక్షలు ఖర్చయిన పరిస్థితిలో మార్పు రాలేదు. దీనికి తోడు ఆసుపత్రి యాజమాన్యం మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో ఫర్ఖాన్ కుటుంబ సభ్యులు చేతులెత్తేశారు. దీంతో సోమవారం డాక్టర్లు అతను మృతి చెందినట్లు ప్రకటించారు. హాస్పిటల్లో ఫార్మాలిటీస్ పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులు ఫర్ఖాన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అంత్యక్రియల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంతలో ఫర్ఖాన్ శరీరంలో కదలికలు గుర్తించిన కుటుంబ సభ్యులు పరిశీలించి చూడగా అతనింకా బతికే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కు తరలించారు. అతన్ని పరిశీలించిన డాక్టర్లు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఫర్ఖాన్ పరిస్థితి విషమంగా ఉందన్న డాక్టర్లు ఆయన బ్రెయిన్ డెడ్ మాత్రం కాలేదని లోహియా హాస్పిటల్ డాక్టర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మనిషి బతికుండగానే చనిపోయాడని చెప్పిన ప్రైవేట్ హాస్పిటల్స్పై ఫర్ఖాన్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ నరేంద్ర అగర్వాల్ స్పందించారు. సమగ్ర దర్యాప్తు జరిపి సదరు ప్రైవేట్ హాస్పిటల్పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.